చంద్రబాబు నాయుడు కట్టుకథలు వింటా ఉంటే అమెరికన్ శాస్త్రవేత్త లియోనార్డ్ కీలర్ మానవాళికి చేసినటువంటి గొప్ప ప్రయోజనం నిష్ప్రయోజనమైపోయింది అన్నటువంటి బాధ కలుగుతూ ఉంది. ఇంతకీ కీలర్ ఎవరంటే ఆధునిక లై డిటెక్టర్ కనిపెట్టినటువంటి వ్యక్తి, రూపకర్త. 1935 ఈ యొక్క లై డిటెక్టర్ కనిపెట్టిన తర్వాత, ఆవిష్కరించిన తర్వాత ఇక ప్రపంచంలో ఎవరు కూడా అసత్యాలు చెప్పరు అన్నటువంటి గర్వంగా చెప్పినటువంటి వ్యక్తి కీలర్. కీలర్ జీవించి ఉంటే చంద్రబాబు నాయుడు రెప్ప వాల్చకుండా చెప్పేటటువంటి అబద్ధాలను చూసి తన ప్రయోగం విఫలమైందనని ఆత్మహత్య చేసుకుని ఉండేవాళ్ళేనటువంటి భావన కలుగుతూ ఉంది. సత్యాన్ని మాత్రమే పలకాలని ప్రవచించినటువంటి మహాత్ముని జయంతి రోజున చంద్రబాబు నాయుడు యువనేస్తం పేరుతో నిరుద్యోగ యువతను అవమానించే విధంగా 1000 రూపాయలు, కేవలం 1000 రూపాయల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కోతలు కోస్తూ తిరుపతిని చైనాలోని షెంజెన్ పట్టణంలా తీర్చిదిద్ది 1,00,000 ఉద్యోగాలను క్రియేట్ చేస్తానని చెప్పడం జరిగింది. సింగపూర్, కౌలాలంపూర్, టోక్యో, న్యూయార్క్, టెక్సాస్, ఈ ఏట్లా ఏది నోటికొస్తే దాని పేరు చెప్పి మన చంద్రబాబు నాయుడు ఇప్పుడు కొత్త పేరును జపిస్తా ఉన్నారు. గువాంగ్డాంగ్ రాష్ట్రంలో షెంజెన్ జనాభా 130,00,000. అక్కడ పౌరులు తలసరి వార్షిక ఆదాయం మన కరెన్సీలో 39,00,000, అంటే ప్రతి పౌరుడి సంపాదన నెలకు 3,00,000 పైనే ఉంటుంది. ఇలాంటి అబద్ధపు మాటలతో భ్రాంతిలో ఉంచొచ్చునని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టొచ్చునని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. కానీ ప్రజలందరూ కూడా ఈరోజు గుర్తిస్తున్నారు. వినేవాళ్ళుంటే చెప్తూనే ఉంటాడు, ఈ చంద్రబాబు నాయుడు కూడా అలాంటి కోవకు చెందిన వ్యక్తి అన్నటువంటిది ప్రజలు గుర్తిస్తున్నారు ఈరోజు.